నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్ లైన్స్ కోరుట్ల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని ఎంపీపీ మారుసాయి రెడ్డి ధ్వజమెత్తారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చోరతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగున కుంటిసాకులు చెబుతున్న బీజేపీ శ్రేణులు రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి హరీష్ రావు పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా కేంద్రం నిధులతో పనులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ ప్రోటోకాల్ ప్రకారం బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను పిలవలేదని మండిపడ్డారు దీనిపై మారుసాయిరెడ్డి స్పందిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారులు పిలుస్తారు కానీ పార్టీ వారిని పిలవరని అన్నారు ఇంత మాత్రం తెలియని మీరు నాయకులు ఎలా అవుతారని ఎద్దేవా చేశారు గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రులు తన్నీరు హరీశ్రావు గారు రావడం జరిగింది అభివృద్ధి పనుల నిమిత్తంగా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలకు సకాలంలో సేవలు అందాలన్న ఉద్దేశం ద్వారా ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ వైద్య ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో దానికి ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో తీర్చిదిద్దాలన్న ఒక ఆలోచన విధానంతో ప్రజల ముందరికే ప్రభుత్వ దవాఖానాలనే తీసుకొచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మన గౌరవ శాసన సభ్యులు గారు కొరుట్ల అదే విధంగా మెట్పల్లి లోపట చేసినటువంటి అభివృద్ధి పనులను బీజేపీకి సంబంధించిన వాళ్ళు నిన్న వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తెలుసుకుని మాట్లాడాలా ఎక్కడైతే ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు అంటున్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేటి ఏమన్నా సొంతంగా బీజేపీ సృష్టించినటువంటి డబ్బులా లేకపోతే రాష్ట్రాల మీద పన్నులు జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి పన్నుల రూపాన్ని వచ్చేటువంటి డబ్బుల్ని మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడేం చేయాలని ఆలోచన విధానంతో ఇస్తారు తప్ప వాళ్ళు ప్రతి పట్టణానికి సంబంధించినటువంటి హెల్త్ మిషన్ కింద ఈ చేసినటువంటి డబ్బు ఇది హాస్పిటల్ అభివృద్ధి కోసం ఇచ్చినవి కావు కావాలనుకుంటే వాళ్ళు ఏదైతే మహారాష్ట్రంలో కర్ణాటకలో ఇదే విధంగా మధ్యప్రదేశ్లో మన మెట్పల్లి కోట్ల లాంటి టౌన్లల్లో ఇంత కార్పొరేట్ వైద్యం అందించే విధంగా ప్రభుత్వ దవాఖానలు ఎక్కడన్నా వాళ్ళు చేసినట్టయితే ఈ పక్క ఇది బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి అనుకోవచ్చు కానీ కేంద్ర నుంచి వచ్చే వాటనే మన ద్వారా దాన్ని పేద ప్రజలకు అందాలనే ఉద్దేశం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అనేది వేరుండదు మనం వచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే సాంగ్ సభ్యులు అడుగుతారో ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రి కట్టాలన్న సదుద్దేశం ద్వారా మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీ మేరకే దాన్ని డెవలప్మెంట్ చేసడానికి కోసమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇవి ఇలాంటి నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆసుపత్రి కడుతురు కానీ అదనంగా మన గుట్ల నియోజకవర్గంలో కూడా గౌరవ సాంగ్ సభ్యులు గారు మన కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు ఏం చేశారంటే రెండు పట్టణాలు ఉన్నాయన్న ఉద్దేశం ద్వారా ఈ పక్క ఉన్నటువంటి కమ్మరిపల్లి మండలి గాని అటుపక్క నుంచి కానాపూర్ వాళ్ళు గాని మన మెట్పల్లికే వస్తారనే ఉద్దేశం ద్వారా ఈ రోజు మెట్పల్లిని అప్గ్రేడ్ చేస్తూ 100 పడకల ఆసుపత్రి కోసం మన గౌరవ తన్నీరు హరీశ్రావు గారికి మంత్రి గారికి ఇవ్వడం వల్ల ఆ రోజు నిన్న వచ్చి అభివృద్ధి పనులు చేయడానికి వచ్చి తప్ప అసలు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాదు ప్రతి ఏమన్నా అంటేనేమో ఏదైతే ఈ ఎన్ఆర్జీఎస్ సంబంధించిన వర్క్స్ అని మాయ అంటారు ఎన్ఆర్జీఎస్ అనే వర్క్ ఉపాధి హామీ పథకం అనేది ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టింది కాదు ఇది అనేది యూపీఏ గవర్నమెంట్ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకం